ఒక డైరెక్టర్ కి మామూలుగా అంటే సినిమా చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు సార్. ఒక డైరెక్టర్ కు ఉండే కష్టాలు ఏ విధంగా ఉంటాయి? ఏ సినిమాలోనైనా, చిన్న సినిమా అయ్యొచ్చు, పెద్ద సినిమా అయ్యొచ్చు, వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? మీరు అన్నారు కదా కష్టాలని, కష్టాలు డెఫినెట్ గా ఉంటాయి. కష్టాలు ఉండాలి, ఉంటేనే దాన్ని అధిగమిస్తేనే డైరెక్టర్. నాకు కష్టాలు లేవంటే డెఫినెట్ గా ఏదో రోజు కష్టపడాల్సి వస్తుంది. అది అందరికీ ఉంటాయండి కష్టాలు. ఎలా అంటే ఏదో రూపంలో ఉంటాయి. ఒక ప్రొడ్యూసర్ రూపంలో ఉండొచ్చు, ఒక హీరో రూపంలో ఉండొచ్చు, టెక్నీషియన్ రూపంలో ఉండొచ్చు, ఏదో రూపంలో ఉండొచ్చు. ఒకరికొకరు ఒక రకంగా ఉంటాయి, అన్ని ఒకే రకంగా ఉండవు. శ్రీనివాస్ గారు ఏదైనా ఒక కథ రాయాలనుకున్నా లేదంటే వినాలనుకున్నా, ఒక కథని అనుకున్నప్పుడు ఎవరికి చెప్తారు? అంటే ఎవరి దగ్గర నుంచి సలహా తీసుకుంటారు? మీ స్నేహితులు అయ్యుండొచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా, లేదంటే మీ ఫ్యామిలీలోనైనా ఎవరి నుంచి ఫస్ట్ సలహా తీసుకుంటారు ఈ కథ చేయాలా వద్దా అనే విషయంలో? కథ చేయాలనుకున్నాడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, ఎక్కడన్నా నాకు వాక్ చేయడం బాగా ఇష్టం అండి. విపరీతంగా నాకు టైం పాస్ కాలేదంటే నేను వెంటనే వాక్ చేస్తానండి. ఎంత వాక్ చేస్తానంటే నాకే తెలియదు. ఒక రోజుకి 25 కిలోమీటర్స్ కూడా వాక్ చేస్తాను. అది ఎలా చెప్తున్నా అంటే, మీరు ఇంపాక్ట్ యాప్ మీకు గుర్తుంది తెలుసా? మీకు ఇంపాక్ట్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో కొన్ని 1,00,000 మంది ఉంటారు. అది మనం వాకింగ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తుంటుంది. అది నేను 2 సంవత్సరాలుగా నేను ఫాలో అవుతున్నా. అనుకోకుండా క్యాజువల్ గా జనవరి 1, 2022 క్యాజువల్ గా ఏదో నోటిఫికేషన్ వచ్చిందని అలా చూసానండి. చూస్తే అదేంటంటే వన్ వీక్ గాను యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేసి ర్యాంకులు ఇస్తారండి. 1 వీక్ యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేసి ర్యాంక్ ఇచ్చి నాకు గ్లోబల్ ర్యాంక్ ఎంతో తెలుసండి, నంబర్ 1 ర్యాంక్ అండి. సూపర్. నేను ఎంత తిరుగుతానో నాకు తెలియదండి. నేను చిత్రపూరి కాలనీలో ఉంటాను. పక్కనే ఒక పెద్ద చెరువు ఉంటుంది. 1.7 కిలోమీటర్స్ ఒక రౌండ్ వేస్తే. నేను మధ్యాహ్నం కూడా ఇంట్లో ఉంటానండి. గొడుగు తీసుకుని తిరుగుతూ ఉంటానండి. నాకు మైండ్ పనిచేయాలంటే తిరుగుతూ ఉండాలి. అలా తిరుగుతూ ఉంటా. ఇప్పుడు జనరల్గా అలా తిరుగుతున్నప్పుడు జనరల్గా ఏదో ఒక పాయింట్ మనకు స్ట్రైక్ అవుతుంది కదండి. స్ట్రైక్ అయినప్పుడు బా ఏం పాయింట్ రా బాబు ఇది అని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ పాయింట్ చేస్తే ఇంకా అసలు బాక్సులు బద్దలైపోతాయి, మామూలుగా ఉండదు అని అనుకుంటాం. అనుకోగానే వచ్చి పేపర్ మీద పెన్ను పేపర్ పెడతాం. పెట్టగానే 70 to 80% అక్కడితో ఆగిపోతాం అండి. మనం ఏదైతే ఎగ్జైట్ అయిపోయామో అది పేపర్ మీద పెన్ను పెట్టేటప్పటికి అది ఆవిరైపోద్దండి. ఎందుకంటే అక్కడ మనకు ఫ్లాస్ తెలుస్తాయి. ఓహో మనం ఇది అనుకున్నాం కదా, ఇదిగా ఫ్లాస్ తెలుస్తాయి. లేదంటే ఇది చాలా కష్టము, దీని గురించి పెద్ద ఐడియా ఉండాలి, లేకపోతే ముందుకెళ్ళలేము అనే సిచ్యువేషన్ ఎదురవుతుందండి. నాకు కూడా 70-80% చాలా పాయింట్లు అనుకుంటాము, అది కూడా జరగలేదు. కరెక్ట్. ఈ అరంగేట్రం సినిమా కూడా ఒక పాయింట్ స్ట్రైక్ కాగానే అబ్బా ఏం పాయింట్, తక్కువ బడ్జెట్ లో ఈ పాయింట్ తీస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. ఇలా వాకింగ్ చేసేటప్పుడే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయా. స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయి అలా కూర్చున్నా. కూర్చునేటప్పుడు నాకు అనిపించింది ఇది కూడా ఆ 70-80% లోనే ఉంటుంది. సరే ఎక్కువ ఎగ్జైట్ కాకూడదు, సరే ట్రై చేద్దాం, దొరికితే దొరికినట్టు లేకపోతే లేదని చెప్పేసి కూర్చొని. అంటే నేను పెన్ను పేపర్ మీద పెన్ను పెట్టనండి, ఓన్లీ సిస్టమే. నేను బేసికల్ గా స్టెనోగ్రాఫర్ని. నాకు తమిళ్, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని టైపింగ్లు వచ్చు. సో నేను ఏది కూడా పేపర్ మీద పెన్ను పెట్టను, ఓన్లీ సిస్టమే. నేను ఏ మైండ్ వచ్చినా టక్ 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 సిస్టమ్ మీద ఉంటుంది, పేజీలు ఉంటాయి. అలా వెళ్ళేసి టైప్ చేయడం మొదలెట్ట. ఫస్ట్ మనం అనుకున్నప్పుడు నేనేం చేశానంటే, ఎప్పుడు అందరూ డైరెక్టర్ చేసేది ఏంటంటే ఫస్ట్ 1 లైన్ వేసుకుంటారు. ఆ 1 లైన్లోనే మనకు లొసుకులు తెలిసిపోతే ముందుకు వెళ్ళాలి వద్దని డిసైడ్ అయిపోతుంది. అలా నేను 1 లైన్ వేసుకుంటూ వస్తున్నాను. కొద్దిగా ఎక్కడన్నా అబ్స్టకల్స్ రావడం సాధారణం, విపరీతం కాకుండా అబ్స్టకల్స్ రావడం విపరీతం. అలా చూస్తున్నాను. అలా చూస్తుండగానే అలా వెళ్ళిపోతూనే ఉందండి. కొంచెం అబ్స్టకల్ వస్తుంది. ఓహో అలాగా, ఇక్కడ వరకు బాగా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, తర్వాత చూద్దాం అని చెప్పేసి మళ్ళీ వాకింగ్కి వెళ్తానండి. మళ్ళీ అలా చూస్తూ ఉంటానండి. మళ్ళా వస్తా, మళ్ళా టైప్ చేస్తారు. అలా చేస్తూ ఉంటే 2 డేస్ లో మొత్తం వచ్చేసిందండి. అంటే బేసిక్ పాయింట్ 2 డేస్ లో. అంటే ఇక్కడ ఎక్కడ లూప్ హోల్స్ లేవు. మంచి ఎమోషన్ ఉంది, ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది, కావాల్సినవి ఉన్నాయి, మంచి కామెడీ ఉంది. ఓకే వెరీ గుడ్, ఇంకా దీన్ని వర్కౌట్ చేద్దాం అని చెప్పేసి అలా వర్కౌట్ చేశానండి. ఇక మీరు అన్నారు ఏంటంటే ఎవరికైనా చెప్తారా అని. నేను ఎవరికైనా చెప్పినా కూడా అండి ఫుల్ డైలాగ్ వర్షన్ ఉంటేనే చెప్తానండి. నేను పాయింట్ గా ఎవరికి చెప్పను. ఫుల్ డైలాగ్ వర్షన్ ఉండి తర్వాతనే నేను ఎవరికైనా చెప్తా. అంతగా నేను ఎవరికి ఫ్రెండ్స్ కి చెప్తుంటానండి అప్పుడప్పుడు. ఎందుకంటే ఎవరికైనా చెప్పాల్సి వస్తే, ఇప్పుడు హీరోకి ఎవరికైనా చెప్పాల్సి వస్తుంది అనుకోండి, అంతకుముందు ఫ్రెండ్స్ కి చెప్పి ఇది దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే అవి చెప్పి కరెక్ట్ చేసుకుంటానండి. సో మీరు ఎంతో మంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో కో డైరెక్టర్ గా పనిచేశారు. ఇప్పుడు ఇందాక చెప్పారు సముద్ర గారు, డాలీ గారు, ఇలా ఉదయ్ శంకర్ గారు. వీళ్ళలో మీకు ఎవరితో వర్క్ చేస్తున్నప్పుడు బాగా అంటే నేను బాగా వర్క్ నేర్చుకున్నాను, నాకు బాగా అర్థమైంది అని అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ సినిమాకి మీకు అలాంటి ఫీలింగ్ వచ్చింది? మీరు ఏమనుకోకపోతే ఇక్కడ నిజమే చెప్పాల్సి వస్తుంది. నేను నా దురదృష్టం ఏంటంటే నేను కోడైటర్గా ఉండడం అనేది జనరల్గా కోడైటర్గా ఉన్న వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయండి. ఒకటి డైరెక్టర్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఒకవైపు ప్రొడ్యూసర్ అంటే ప్రెజర్స్ ఉంటాయి. ఈ రోజు షెడ్యూల్ వేసారు కదా, ఈ షెడ్యూల్ అయిపోయిందా లేదా అని. ఇప్పటి వరకు కూడా నాకు అసలు ప్రతిరోజు లొకేషన్కి రాగానే ఈ పేపర్ తీసుకుని ఈ షెడ్యూల్ ఉంది కదా, ఈ షెడ్యూల్ అంతా అయిపోయిందా లేదా చూడడం తప్పనిస్తే వర్క్ నేర్చుకోవడం అనేది ఇక్కడ ఉండదండి. అది ఎప్పుడు నేర్చుకుంటామంటే షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎడిటింగ్ రూమ్కి వెళ్తాం చూసారా, అప్పుడు అలా కూర్చున్నప్పుడు అక్కడేంటి అలా చేశారు, ఇక్కడేంటి ఇలా వచ్చింది, ఆ వేరియేషన్ అప్పుడు తెలుస్తుంది. నేనైతే అలాగే, నా విషయంలో అయితే అలాగే జరిగిందండి. నేను స్పెసిఫిక్గా ఈ డైరెక్టర్ దగ్గర వర్క్ నేర్చుకున్నానంటే నాకు చెప్పలేనండి. అది ఇండైరెక్ట్గా ఏమైనా నేర్చుకుని ఉండొచ్చు, కానీ స్పెసిఫిక్గా నేను అలా అసలు నాకు ఆ టెన్షన్లే ఎక్కువ ఉండేటువంటి. ఎప్పుడు చూసినా టెన్షన్లే, ఈ రోజు ఈ షూటింగ్ అయిపోతే చాలరా బాబు అనే సిచ్యువేషన్లో ఉంటాం. సార్ ఇందాక మీరు అన్నారు చెన్నై వెళ్ళి తమిళ సినిమాలో చేరిన తర్వాత తెలుగు అవకాశం వచ్చిందని. అసలు తెలుగు అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి హైదరాబాద్ రావచ్చు, కానీ మన ఫైనాన్షియల్ పొజిషన్ అది కాదు. సో అది కూడా మనం భరించలేము. ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నా, అలాగే ట్రయల్స్లో ఉన్నా, తెలుగులో వస్తుందని నేను అనుకోలేదు. సో ఏం చేద్దాం, ఇప్పుడు తెలుగులో ఏం లేరు, తమిళ్లో మన అవకాశాలు దొరకాలంటే ఎందుకు దొరుకుతాయి, సరే ఎందుకైనా మంచిది, సరే తమిళ్ నేర్చుకుందాం అని చెప్పేసి కష్టపడి నేర్చుకుని అక్కడ లయోలా కాలేజ్ అని ఒకటి ఉంటుందండి, అందులో వచ్చేసి డిప్లొమా ఇన్ టెలివిజన్ టెక్నాలజీలో డైరెక్షన్ కోర్స్ చేశానండి. 1 year జాబ్ వదిలేసి చేసిన తర్వాత ట్రయల్స్ మొదలెడదాం అనుకున్న టైంకి అనిపించింది నాకు, నేను తమిళ్ నేర్చుకున్నాను, ఒక కోర్సు చేశాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవకాశం అడిగితే వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఏం స్పెషల్, ఏదో ఒకటి మనకి ఏదైనా కొంచెం వ్యత్యాసం ఉండాలి కదా అని చెప్పేసి అనుకుని ఏముంటే బాగుంటుందని ఆలోచించిన టైంలో అప్పుడు నాకు అనిపించింది తమిళ్ టైపింగ్ నేర్చుకుందాం అనిపించింది. అప్పుడు తమిళ్ టైపింగ్ నేర్చుకుని నేను ఒక ప్రాజెక్ట్ చేశానండి, శిఖరం అనే ఒక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును బయోడేటా, ఇంగ్లీష్లో ఒక బయోడేటా, తమిళ్లో ఒక బయోడేటా, రెండు తీసుకుని వెళ్ళి తమిళ్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి అప్రోచ్ చేయవని. వాళ్ళు ఏంటంటే తమిళ్ టైపింగ్ అనగానే వీడు తెలుగోడు తమిళ్ నేర్చుకున్నాడు అనగానే వాళ్ళకు తమిళ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అందరూ వాళ్ళు ఒక తమ్ముళ్ళలాగా చూసేవాళ్ళు. అట్లా తమ్ముడు అట్లా సరే అట్లయితే ఓ పని చేయి, ఇప్పుడు ఈ సినిమాలు అయితే లేవు, నెక్స్ట్ సినిమాకి రా అనేవాళ్ళు, కానీ ఎవరు మనల్ని విసుక్కునేవాళ్ళు కాదు. అలా వచ్చేసి జరిగే